గారు రాష్ట్రంలో భారత రత్న పేద ప్రజల గుండె చప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశ్యా జ్యోతి ఈ దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా ఒక సక్రమమైన పందాలో ఉండాలని ఆలోచించి దేశ ప్రజలకు రాజ్యాంగ ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని దరిదాపు ప్రిడామినెంట్ ప్లేస్లో 18 ఎకరాల పైగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయాలని కొత్త నిశ్చయం తీసుకోవటం 100 కోట్ల నుంచి స్టార్ట్ అయినటువంటి ఖర్చు ఈరోజు 268 కోట్ల దగ్గర వస్తూ ఉంది. ఇంకా ఎంత వస్తుందో తెలియదు. ఎంతైనా ఏప్రిల్ 14 కల్లా విగ్రహాన్ని కంప్లీట్ చేయాలనే కొత్త నిశ్చయంతో ఒక మంత్రుల కమిటీని వేసి దానిని నన్ను అధ్యక్షుడిగాను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు ఆదిమూలపు సురేష్ గారిని అప్పుడే బొత్స సత్యనారాయణ గారిని కొట్టు సత్యనారాయణ గారిని జోగి రమేష్ గారిని మెంబర్స్గా వేసి వర్క్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ కోణంలో ప్రభుత్వ పరంగా మేము ఏం చేసినా దళిత ఉద్యమాలు దళితుల కోసం నిరంతరము శ్రమించే ఆర్గనైజేషన్స్ని మేము ఎప్పుడు గౌరవించుకోవాలని ఒక కృత నిశ్చయం ప్రగాఢమైన విశ్వాసం మా నాయకుడి ఆలోచన కూడా అది. ఎప్పుడైనా ఏ అధికారినైనా దళిత ఉద్యమకారులు వస్తే వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళు చెప్పే పని పేదల కోసం అడిగే పనిని త్వరితగతిని చేయమని చెప్పాలనే మా కోరిక. అలాంటి దళిత ఉద్యమకారుల్ని ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి పడుతున్నటువంటి శ్రమ తీసుకున్నటువంటి దీక్ష గురించి ఒకసారి మీరు వచ్చి పనులను పరిశీలించి ఏం జరుగుతూ ఉందో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎవరు అడగకుండా విజయవాడ నడిబొడ్డున మరి చాలా ప్రభుత్వాలు అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని పారిపోయినాయి. సక్రమంగా ముందుకు తీసుకురాలేదు. చాలా కమిటీలు వేసినాయి, ముళ్ళ పొదల్లో పెట్టారు, కంప్లీట్ చేయలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నారు. చూడాల్సింది మీరేనని దళిత సంఘాలతో పాటు వివిధ ఆర్గనైజేషన్స్లో కార్పొరేట్స్ కానీ లేకపోతే ఉన్న సంఘాల వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని మేమే ఆహ్వానించడం జరిగింది. మా దగ్గరకు వచ్చినప్పుడు మీరంతా ఉద్యమకారులు, నలుగురికి చెప్పదగినటువంటి వాళ్ళు, మీరంతా వచ్చి చూడమని నేనే రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మా వాళ్ళు శ్రమంతా వచ్చి ఈరోజు అందరూ రావటం జరిగింది. వారు పనులను కానీ వర్క్ను కానీ పరిశీలించారు. వారు పత్రికా విలేకరులతో మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న నిర్ణయాన్ని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి విజయవాడ నగర నడిబొడ్లో ఏర్పాటు చేస్తున్నందుకు వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నటువంటి మంత్రి మేరు నాగార్జున గారికి, దళిత సంఘాలు అందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి మేము సందర్శించినట్లో ఏంటంటే ఇది మొత్తం 18 ఎకరాల్లో ఈ యొక్క విగ్రహాన్ని స్మృతివనము, లైబ్రరీని, జ్ఞానబుద్ధ ప్రాజెక్టులాగా ఇది పెద్ద ప్రాజెక్టు 248 కోట్లు తీసుకొని ప్రభుత్వం నియమ నిబంధనలతో మరి అంబేద్కర్ గారు విశ్వాసం మరి ఆయన పట్టుదల ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 248 కోట్లు కాదు, ఇంకా దీన్ని పెంచుకొని ఆయన గారి విగ్రహాన్ని ఎంతైనా పెట్టడానికి మరి ఈ ప్రభుత్వం వెనుకడగేయకుండా ముందుకు పోతుంది కాబట్టి దానికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటాం. అయితే రేపు ఏప్రిల్ 14 జయంతి పురస్కరించుకొని ఆ రోజుకి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అందరం కూడా సంతోషిస్తాం, అందరికీ బాగుంటుంది. మరి అదే మా యొక్క ఆలోచన సంఘాలు అందరం కూడా మరి ఆలోచన చేసుకుంటూ మరి మేమందరం కూడా ఈరోజు నాగార్జున గారి కోరిక మేరకు మేము దళిత సంఘాలు ఆహ్వానం మేరకు కార్పొరేటర్స్ వివిధ డైరెక్టర్లు అందరం కూడా వచ్చాము. ఇదంతా చాలా ప్రభుత్వం సంతృప్తికరంగా ఉంది మాకు. మేము ఏ విధంగా చూస్తామంటే మేము కూడా సబ్ప్లాన్ నిధులు పటిష్టంగా అమలు చేయండి అని చెప్పి చెప్పాము. అయితే మేమేమంటున్నామంటే వాళ్ళు కూడా ప్రభుత్వం చెబుతుందంటే ఇది మేము పటిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయము, ఇది పూర్తయిన తర్వాత ఆ సబ్ప్లాన్ నిధులు కూడా మేము ఎక్కడికి ఎక్కడ ఖర్చు పెట్టలేదు,
అనేది మాకు చెప్పారు. మేము కూడా డిమాండ్ చేసాం గతంలో. ఇది పూర్తయితే అందరికీ అంబేద్కర్ అందరి వాడు కాబట్టి బాగుంటుందని ఆలోచన. నగరం నడిపోతున్న ఏ ప్రభుత్వం చేయలేదు. మేమైతే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు. ఇది అంబేద్కర్ గారిది విగ్రహం స్థాపిస్తున్నారు కాబట్టి మొట్టమొదటి సారం చేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం 2012లో వస్తే ఉన్న జనవరి 23 ఫీల్డ్ అయిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చొరవ తీసుకొని చట్టబద్ధంగా పొడిగిచ్చాడు. అయితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది నిధులు అన్ని గ్రామాల్లో వాతావరణాలకి అభివృద్ధి చేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఆ చట్టంలో ఉన్న నిధులు కేటాయించడం అంబేద్కర్ యోజన సంఘాల తరఫున దళిత సంఘాల తరఫున హర్షవ్యాప్తం చేస్తున్నాము. ప్రకాశ్ అన్న బాగాలి ప్రకాశ్ అందరి వాడు. ఈరోజు ఆయన్ని ఒక ప్రాంతానికి ఒక వ్యక్తులకి ఒక వర్గానికి ఒక కులానికి ముడిపెట్టడం సరికాదు. ఈరోజున ప్రపంచంలోనే ఆయన చేసినటువంటి రాజ్యాంగం ప్రత్యేకంగా ఈ దేశంలో అమలవుతూ ఉంది. అది ఇంకా చిత్తశుద్ధిగా అమలవ్వాలని కూడా మేము ప్రజా సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అది విజయవాడ నడిబొడ్డున మరి 250 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈ విగ్రహాన్ని కట్టడాన్ని ప్రజా బీసీ సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ దేశంలో అనేక ప్రభుత్వాలు మారిని మరి అనేక నాయకత్వాలు మారిని మరి ఇలాంటి విగ్రహాన్ని మరి ఆయన యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రజల యొక్క ప్రజా సంఘాల యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో వాటిని గౌరవిస్తూ మరి యొక్క పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం అనేది అందరూ హర్షించదగినటువంటి విషయం కాబట్టి మరి అందరి సంఘాల తరఫున కూడా మేము ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తా ఉన్నాం. చిత్తశుద్ధితో 14 తేదీ వరకు ఇది ఆవిష్కరణకి సంసిద్ధం చేయాలని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం.